మీరు కూటమి వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు, మీరు చేసిన సర్వే ఏమీ లేదు, కూటమి వాళ్ళు యాజ్ టీజ్ గా ఏదైతే చదవమని చెప్పారో అది రిజల్ట్ కి 3 డేస్ ముందు యాజ్ టీజ్ అంతే పర్ఫెక్ట్ గా మీరు ఆ స్క్రిప్ట్ చదివారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పైనే సర్వే ఫీల్డ్ లో ఆరామ్ మస్తాను నెంబర్ 1 గా ఉన్నారు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటుగా అయినా సరే జరుగుతుంది, చాలా పర్ఫెక్ట్ గా ఘంటాపదంగా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం చేజెక్కించుకుంటుంది, 90 నుంచి 124 సీట్లు వస్తాయని చెప్పి చెప్పిన ఆయన. మీరు కూడా యాజ్టీస్ గా మీరు కూటమికి అనుకూలంగా చెప్పారు, మీ సర్వే ఎవరు నమ్మలేదు. మీ దెబ్బతో ఎన్నో ఏళ్లుగా స్థాపించుకుని ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆరామ్ మస్తాను కుప్పగూలిపోయాడు. దాని మీద మీ కామెంట్? నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చూసారా? ఆయనలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందా పెరిగిందా? కాన్ఫిడెన్స్ సంబంధం లేదండి. ఎవరైనా ఒక హార్డ్ హర్టింగ్ వచ్చినప్పుడు ఊహించని పరిణామం ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అంటే ఆయన అనుకున్నట్టు అభివృద్ధి పరంగా? అంటే ఒకటి సార్, ఎనీ పార్టీకి ఒక డిఫికల్టీ ఏంటంటే మీకు 100 రూపాయల్లో 80 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది అనుకోండి, మిగతా 20 రూపాయల్లో డెవలప్మెంట్ చేద్దాం అనేది ఎవరికైనా కొంచెం కష్టమే. ఎందుకంటే అది నవరత్నాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, అది కత్తి మీద స్వామి లాంటిది అనమాట. సో 20 రూపాయలతో మీరు అద్భుతాలు చేసి చూపించాలి, చాలా కత్తి మీద స్వామి ఎవరికైనా కానీ. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తారా, లేదంటే వైసీపీ వాళ్ళు చేసినట్లు మేము చేయము అనే దానికి అంటే ఆ రకంగా ఉంటుంది అంటారు వారి పరిపాలన? ఆబ్వియస్ గా ప్రజలు కోరుకునేది అయితే మటుకు మీ పని మీరు చూసుకోమనే అనుకుంటారు, ఎందుకంటే మీరు మిమ్మల్ని వాళ్ళు కక్షపూరితంగా చేశారు కదా, అలా మీరు చేయండి అని ప్రజలు ఎక్కువ మంది కోరుకు. సార్, వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు చెప్పండి. ఒకటి అంటే ప్రధాన కారణాలు కూటమి, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రధాన కారణం మారిపోతూ ఉంటుంది, అని జనరలైజ్ చేయలేం కానీ, బట్ ఆన్ యావరేజ్ వచ్చేసి ఒక కూటమి కట్టడమే కూటమికి ఒక అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్. రెండోది వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అది ప్లస్ అయింది, అది పాదయాత్ర అంటే ప్రజలతో అనుసంధానం లేకపోవడం అంటారా? సార్, ఆంధ్రాలో కేకే సర్వే అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నారు, అది మీ దాకా వచ్చిందో లేదో మరి నాకైతే తెలియదు. కే అంటే కమ్మ, మరో కే అంటే కాపు. కేకే సర్వే అంటే కమ్మ కాపు సర్వే అనే ఒక ట్రోలింగ్ జరుగుతుంది, దాని మీద మీ కామెంట్? అంటే చాలా ట్రోలింగ్స్ వచ్చాయి, ఇదే కదండి మామూలు. చాలా ఇప్పుడు నిన్న కూడా ఒకతను ఇన్స్టాగ్రామ్ లో ఎవరో పంపించారు, ఎవరికో పంపిస్తే నాకు షేర్ చేశారు, భయ్యా ఇక్కడ కాకినాడలో ఎక్కడెక్కడ నేను చిన్న కామెడీ టైప్ వీడియో చేసి మేము తిరుగుతున్న కుర్రోళ్ళు అమ్మాయిలు ఎక్కడ బాగుంటారో సర్వే చేసి పెట్టండి. లేదా ఎవడరా బాబు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావని, లేదా ఈవీఎంలో దూరం చేశారా, లేదా ట్యాంపరింగ్ ముందుగా తెలిసిపోయింది, లేదా బీజేపీ వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా, దిస్ ఈస్ భాను మేకల. మనతో ఈరోజు ఒక ఫేమస్ సెలబ్రిటీ ఉన్నారు. ఆయన రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారా, లేదంటే ఫేమస్ అవ్వటం వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయనే విషయాలు ఆయనతోనే అడిగి చెప్పించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? ఫైన్. మనం మామూలుగా మా శ్రీ మీడియా మన వెంకట్ గారు అని చెప్పాలి, దాదాపుగా 2019 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా మేము క్లోజ్గా అసోసియేట్ అవుతాం. సో వెంకట్తో మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను, అందుకని మీది డిలే అవుతుంది. అవును సార్. సారీ ఫర్ దట్. బట్ సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అయినట్లేనా? అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో బలంగా దానికి మొదటి మెట్టుకు అనుకోవచ్చు, ఇది రాత్రికి ఏం కాదండి ఓవరాల్గా, ఎందుకంటే దీని వెనకాల మీ అభ్యర్థి మీరు క్లోజ్గా ఫాలో అవుతుంటారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక 10% వరకు ఉంది, ఇప్పుడు 100% రీచ్ అయింది. మనం చెప్పిన విధానంలో లేకపోతే దాంట్లో ఏమీ తేడా లేదు, ఎందుకంటే లాస్ట్ టైం 150 చెప్పినప్పుడు కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ సిట్టింగ్ ఉన్నింది, దానికి అగెనిస్ట్గా చెప్పినట్టే కదా కంప్లీట్గా. ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నింది, దానికి అగెనిస్ట్గా చెప్పినట్టే కదా కంప్లీట్గా. సో ఎవరికి ఫేవర్గా చెప్పడం కానీ, కానీ లాస్ట్ టైం మీరు చెప్పిన 151 చెప్పినప్పుడు మీరు అంత ఫేమస్ అవ్వలేదండి. అంటే ఓన్లీ పొలిటికల్ స్ట్రక్చర్ వరకు ఉంది, అప్పుడు కూడా ఓన్లీ పొలిటికల్గా ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే పొలిటికల్ వీడియోస్ బాగా చూసేవాళ్ళు కానీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మరీ కామన్ మ్యాన్ వరకు వెళ్ళింది అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు 151 వస్తున్నాయని చెప్పినా కూడా అప్పుడు కేకే అంటే అసలు ఎవరు అనేది ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రజలకు తెలుసు, కానీ ఈ 24 ఎస్పెషల్లీ ఈ 24 ఎలక్షన్స్లో మాత్రమే మీరు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కాస్త ఎగ్జాక్ట్ పోల్గా మారి ఫేమస్ అయ్యారని. అంటే దానికి బేస్ 2019 అండి, ఇప్పుడు ఏం బేస్ లేకుండా చెప్పాం అనుకోండి, ఆ క్రెడిబిలిటీ ఎంత వచ్చిండేది కాదు. లాస్ట్ టైం కూడా చెప్పారు, లాస్ట్ టైం చూసుండకపోవచ్చు వీడియోస్, బట్ లాస్ట్ టైం కూడా చెప్పారు అన్న బేసు ఈసారి ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే సింగిల్ నెంబర్కి వెళ్ళినాం,
అంటే మామూలుగా ఒక రేంజ్ చెప్పి సేఫ్ జోన్ తీసుకోకుండా ప్రతి పార్టీకి సింగిల్ నెంబర్ చెప్పడం. సార్ ఆంధ్రాలో కేకే సర్వే అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నారు, అది మీ దాకా వచ్చిందో లేదో మరి నాకైతే తెలియదు. కే అంటే కమ్మ, మరో కే అంటే కాపు. కేకే సర్వే అంటే కమ్మ కాపు సర్వే అనే ఒక ట్రోలింగ్ జరుగుతుంది, దాని మీద మీ కామెంట్? అంటే చాలా ట్రోలింగ్స్ వచ్చాయి ఇదే కదండి మామూలు. చాలా ఇప్పుడు నిన్న కూడా ఒకటి ఒక అతను ఇన్స్టాగ్రామ్లో ఎవరో పంపించారు, ఎవరికి పంపిస్తే నాకు షేర్ చేశారు, భయ్యా ఇక్కడ కాకినాడలో ఎక్కడెక్కడ నేను చిన్న కామెడీ టైప్ వీడియో చేసి మేము తిరుగుతున్నాం కుర్రాళ్ళు, అమ్మాయిలు ఎక్కడ బాగుంటారో సర్వే చేసి పెట్టండి అని. సో లేదా ఎవడరా బాబు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని, లేదా ఈవీఎంలో దూరం చేశారా, లేదా ట్యాంపరింగ్ ముందుగానే తెలిసిపోయింది, లేదా బీజేపీ వాళ్ళు ఇలాగే అని. సో ఈ అబ్వియస్గా ఉంటాయి వాళ్ళు వీడియో. మీరు నాకు ఎడిటింగ్ ఈ సైడ్ వచ్చాక టెక్నికల్గా తెలుసు కాబట్టి మంచిగా ఎడిటింగ్ కూడా బాగా చేసి నేను నా మీద తిట్టుకున్నా కానీ నేను దాన్ని అంతవరకు వీడియో వరకు ఎంజాయ్ చేయగలుగుతాను. సార్ ఇప్పుడు ఇంకో మరొక ప్రచారం జరుగుతుంది సార్ ఆంధ్రాలో, ముఖ్యంగా ఏంటంటే మీరు కూటమి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, మీరు చేసిన సర్వే ఏమీ లేదు, కూటమి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే చదవమని చెప్పారో అది రిజల్ట్కి 3 డేస్ ముందు యాజ్ ఇట్ ఈజ్ అంతే పర్ఫెక్ట్గా మీరు ఆ స్క్రిప్ట్ చదివారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కూటమి వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారు వాళ్ళకు కూడా నెంబర్ తెలియదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి మామూలు కామన్ మ్యాన్ లాగేనండి, కాకపోతే ఒకటే తేడా ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గం మీద పట్టుంటుంది బాగా, ఆ ఏ మండలం ఏ విలేజ్ ఎలా ఉంటుందో చాలా క్లారిటీ ఉంటుంది. మాకు వాళ్ళకి ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా వచ్చి చెప్పేదేం లేదు, బట్ ఏ ఎమ్మెల్యేకైనా ఇచ్చాపురం ఎమ్మెల్యేకి హిందూపురం గురించి, హిందూపురం గురి ఎమ్మెల్యే గారికి ఇచ్చాపురం గురించి డీప్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు కూటమి అభ్యర్థులు అయితే మీరు అంటున్నారు కదా, అలాగే మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో కూడా క్లోజ్గానే ఉంటాం, మా పని అదే కదా. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేశారంటే మీకు అన్నీ ముందుగానే నెంబర్ తెలిసి, భానుకు ముందుగానే తెలుసు, కేకేకి ముందుగా పరిచయం ఉందని, మీరు మీ పని అది మీ జాబ్ నన్ను చేస్తారు, రేపు పొద్దున్న మళ్ళీ ఇంకెవరు చేస్తారు, ఇంకో పార్టీతో చేస్తారు, మీరు ఏ పార్టీకి అఫిలియేటెడ్ కాదు కదా. శ్రీ మీడియా అనేది వైఎస్ఆర్సీపీకే ఉంటుందా కాదు, లేదండి టీడీపీకే చేస్తారు, వైఎస్ఆర్సీపీ చేస్తుంది, హీరోయిన్ వచ్చిన చేస్తారు, హీరో వచ్చిన చేస్తారు, ఒక కామన్ మ్యాన్ రైతుతో చేస్తారు కదా. సో మేము కూడా ఏ పార్టీ వాళ్ళతో అయినా వాళ్ళకి అసోసియేట్ అయ్యి వాళ్ళు చేస్తుంటాం. అంటే ఆ పీరియడ్ వరకు ఆయన గెలవాలని, ఆయనకి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి తెలియాలని, ఇదే కదా ఓవరాల్గా మా జాబ్ ఇదే. సార్ ఇప్పుడు మీరు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు అసలు, అంతే అంత ప్రజానాడు ఎలా పట్టుకోగలిగారు? శాంపుల్స్ మెథడాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్. అట్లా అని చెప్పి శాంపుల్ అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు, కొత్త మొబైల్ ఫోన్లు కూడా కాల్స్ వెళ్తాయి కాల్స్ వస్తాయి. సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది, బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్సోర్సింగ్ కూడా ఇస్తున్నాం, ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా. సో లేదా మేము చేస్తున్న శాంప్లింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి, 70-30 వైఎస్ఆర్సీపీకి ఈ విలేజ్లో 30% టీడీపీకి ఉందనుకోండి, ఇది ఇలాగే దగ్గరగా 4 లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం. దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం, ఎవడు స్లీపర్ సెల్స్, ఎన్ని శాంపుల్స్ ఎలా తీసుకుంటున్నాం ప్యాటర్న్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు, బట్ ఈ 4 లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం. సార్ 15 ఇయర్స్ నుంచి పైనే సర్వే ఫీల్డ్లో ఆరామస్థానం నెంబర్ 1గా ఉన్నారు, ఆయన చెప్పింది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటుగా అయినా సరే జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆయనే చెప్పారు కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, ఇక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఘంటాపదంగా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం చేజెక్కించుకుంటుంది, 90 నుంచి 124 సీట్లు వస్తాయని చెప్పి చెప్పిన ఆయన. మీరు కూడా యాజ్టీస్గా మీరు కూటమికి అనుకూలంగా చెప్పారు, మీ సర్వే ఎవరు నమ్మలేదు, మీ దెబ్బతో ఎన్నో ఏళ్ళుగా స్థాపించుకొని ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆరామస్థాన్ కుప్పగూలిపోయాడు, దాని మీద మీ కామెంట్? అంటే రెండు మీరు చెప్పిన ప్రశ్నలు రెండు నేను విభేదించేది ఏంటంటే, కూటమికి అనుకూలంగా అన్నారు కదా, ఆ కూటమికి అనుకూలంగా చెప్పలేదు, నెంబర్ చెప్పా, ఆ నెంబర్ వాళ్ళకి అనుకూ వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు, ఇది మీ టేస్ట్ చూసి టిఫిన్ చాలా బాగుందని చెప్పి మీ మెప్పు పొందడానికి మీ రెస్టారెంట్కి వచ్చి నేను చెప్పలేదు, నేను తిని బాగుందని చెప్పాను, నేను మీకు అనుకూల 1. ఆయన్ని దెబ్బ కొట్టేసాం, పక్కన పెట్టేశాం, మనం వెళ్ళే ప్రయాణం వెళ్తున్నాం, దానివల్ల ఒకరికి ఫేవర్గా ఉండొచ్చు, ఒకరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒకరు మీలాగా ప్రశంసలు నాకు ఇవ్వచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ రావచ్చు, లేదా ఒకరి వల్ల దానివల్ల మనం ముందుకు వెళ్ళడం వల్ల ఒకరు వెనక్కి పడవచ్చు. నా ఉద్దేశం పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేదు కదా సార్, ఇప్పుడు ఆరామస్థానం కూడా ఆయన ఈ సర్వేలో ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగి చెప్పినట్టు మీరు యాస్టీజ్గా ఎలా చెప్పారు జనసేనకు 21 వస్తాయని? 21 అనేది ఓవరాల్ కన్సాలిడేట్ నెంబర్ సార్, మీరు చూసేది మేము ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కదా సార్, రైల్వే కోటను సెపరేట్గా చూస్తాం, పోలవరాన్ని సెపరేట్గా చూస్తాం, లేదా పాలకోట ఇంకోటి ఏదైనా సెపరేట్గా చూస్తాం, నర్సాపురమైన అంటే ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరిస్తాం, అది టోటల్ 21 రావచ్చు, 2 వచ్చి ఉండొచ్చు, 21లో పోటీ చేసిన దగ్గర 2 గెలుస్తుంది వైఎస్ జనసేన అంటే అదే చెప్పుండేవాళ్ళం, 21 రావాలని ఇంటెన్షన్ కానీ లేదా 2 రాకూడదని కోరిక కానీ ఈ 2 లేవు.
అంటే ఇప్పుడు మీరు అది కూడా కావాలని అయితే నేను చెప్పలేదు, వాంటెడ్గా మీరు ఒకైనా మీరు చేసిన సర్వేలో అంతే కావాలని ఏంటి, దాంట్లో ఆప్షన్ లేదు కదా. కావాలంటే ఇప్పుడు మనం అదేమన్నా మనకేం కాదు కదా, మనకు వచ్చిన ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరించుకొని ఇది పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో మనకు 133 కనపడుతున్నాయి టీడీపీకి, బీజేపీకి పోటీ చేసిన 10 చోట్ల 7 కనపడుతున్నాయి అని చెప్పాము. సార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్? మీకు మీరు సాధించాల్సింది ఇంకేమైనా ఉందా? అసలు ఏం సాధించలేదు మామూలుగా, అంటే అదే ఓపెన్గా నేనేం సాధించలేదండి అట్లా ఆ మోడ్లో కాదు, మామూలు ట్రూ మోడ్ ఏంటంటే మనం సర్వేస్కి వచ్చిన ఇంటెన్షన్ ఏంటి, ఓవరాల్గా ఇప్పుడు మనకి ఎక్కడైనా కాలువలు చూసినా, రోడ్లు చూసినా, మున్సిపాలిటీ చూసినా, లేదా ఏదైనా సమస్యలు చూసినా, ఏంట్రా బాబు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, బయట కంట్రీస్ అంత బాగుంది, నీట్గా ఉంది, ఇక్కడ ఏం లేదు కదా అని అనుకుంటుండేవాళ్ళం. నేనే అనుకుంటున్నానా, నాలాగే ఎక్కువ మంది అనుకుంటున్నారు ఒక డౌట్. ఇదే విషయాలు చేస్తే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉన్నారు, అప్పుడు ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఇదే అద్భుతంగా చేస్తే టౌను ఆయనకే ఓట్లు వేస్తారు కదా ఎక్కువ మంది జనాలు అనే ఒక మీమాంసలోనూ ఒక బ్లర్లోనూ ఉండేవాడిని. అది బ్లర్ కరెక్టా కాదా, నాకు ఈ సినిమా నచ్చింది మాస్టరు, మీకు కూడా ఆ సినిమా నచ్చాలని లేదు కదా, సో ఇలాంటి సినిమా ఎక్కువ నచ్చుతారా లేదని ఈ సర్వే అయితే కరెక్ట్గా ఉంటుంది. అటు ఎమ్మెల్యేని మనం కనెక్ట్ చేసి చెప్పచ్చు, ఇటు ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు, ఇలాంటి పనులు వాళ్ళ చేత ఎక్కువ చేయించొచ్చని. ఇంతకుముందు ఏంటంటే ఒక నియోజకవర్గము కొంతమంది ఎమ్మెల్యేలు అలా చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచేదానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, మీరు ఇట్లా డబ్బులు బాగా పంచండి సార్, లేదా ఈ క్యాస్ట్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓట్లు టర్న్ అవుతాయి. ఈ లైన్ ఒకటి, అంటే ఓవరాల్గా కరప్షన్ సైడు లేకపోతే మభ్యపెట్టే లైను. రెండో లైను, ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు కానీ మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ ఒక 500 ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి, ఈ మండలంలో చేస్తే ఇంకో 2-3 వేల ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి, ఈ గ్రూప్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ మీరు కొంచెం దూరం పెడుతున్నారనో లేకపోతే వాళ్ళని సరిగ్గా మాట్లాడలేదనో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఒక వాళ్ళతో ఉండి ఒక 1 వీక్ స్పెండ్ చేసి వాళ్ళని గ్యాదర్ అవ్వలేదు. సో నేను ఈ మార్గం ఎంచుకుంటున్నాను, ఈ మార్గం చేత 4 మంచి పనులు చేసాం అనుకోండి, వాళ్ళే గెలుస్తారు, నేను అనుకుంది కూడా నెరవేరుద్ది. దానికి మీరు చెప్పినట్టు ఆ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు, ఆ పొజిషన్కి వచ్చాం కాబట్టి ఆ పనులు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందనుకుంటున్నాను. సార్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ టీం ఓవరాల్గా ఈ స్టేట్ వైడ్ ఎంతమంది పనిచేశారండి? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 600-700 పైనే ఉంటారండి ఓవరాల్గా, బట్ నా కోర్ టీమ్ వచ్చేసి 25-30 మెంబర్సే ఉంటారు. కోర్ టీమ్ అంటే నాతో పాటు క్లోజ్ అండ్ అసోసియేట్, అలా కాకుండా స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉన్నారనుకోండి వాళ్ళకి 45 మెంబర్స్ ఉంటారు, అలా కాకుండా ప్రతి జిల్లాకి వర్క్ చేసి అవుట్సోర్సింగ్, మీకు భాను గారు మాకు జిల్లా చేసి పెట్టిన భాను అన్నారనుకోండి, మీకు ఒక టీం ఉంటుంది ఒక 25 మంది, మీకు ఇచ్చిన వర్క్ వరకు నా కోసం చేస్తున్నట్టు కదా. అవుట్సోర్సింగ్ ఇస్తున్నప్పటికి కూడా ఇప్పుడు మీరు ఒక 1 మంత్కి కార్ బుక్ చేస్తున్నారు, డ్రైవర్ ఉన్నారు, ఆ 1 మంత్కి ఆ కారు మీదే డ్రైవర్ మీరే కదా, మీరు 1 మంత్కే పనిచేస్తున్నారు. సో అలా ప్రతి జిల్లాకి ఒక 15-20 మంది వాళ్ళు పనిచేస్తుంటారు, ఇలా 13 జిల్లాలు. ఇవి కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు కదా, లాస్ట్ టైం కూడా చేసినాం కదా, ఇలా ఎంతోమంది ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు నాకు, నేను వద్దనుకున్న ఇచ్చేవాళ్ళు, కాల్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఉండేవాళ్ళు, మా విలేజ్లో ఎలా ఉంది సార్ సమస్యలు చెప్పేవాళ్ళు, లేకపోతే మా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేవాళ్ళు, ఎందుకని ఆయన ఓడిస్తున్నామని చెప్పేవాళ్ళు, ఎందుకని గెలిపిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను వాళ్ళకైతే శాలరీ పే చేయను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళకి ఈ వీళ్ళు పక్కన పెడితే నాకు చెప్పిన నెంబర్ పక్కన పెడితే, బట్ రెగ్యులర్గా వీళ్ళు బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు నేను కొంచెం కనెక్ట్ అవుతుంటాను, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడిక్షన్ 100% మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా వచ్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైనా పెద్దలు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? అందరూ అంటే అప్రిషియేట్ చేయని వాళ్ళు అంటే ఎవరు చేసి ఉంటారు, కొంచెం పేర్లు చెప్తారు. అందరు పేర్లు, ఇప్పుడు పేర్లు అంటే వాళ్ళకి ఫేవర్ గా పవన్ కళ్యాణ్ గారు చేశారా? అందరు అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డిని కలవలేదండి, ఎవరైనా పక్కన ఉండేవాళ్ళు రెండుసారి కలుద్దాం వెళ్దాం అని నా ఉద్దేశం ఏంటంటే మీ జాబు నన్ను ఇంటర్వ్యూ చేయడమే అయిపోయింది, తర్వాత నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలని అయితే ఉండదు కదా, బట్ నా మీ వర్క్ కోసం అంతవరకు ఓకే. సో నా వర్క్ అయిపోయింది, నా వర్క్ అయిపోతే నెక్స్ట్ వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం, కానీ వాళ్ళకి బొకే ఇచ్చి కంగ్రాచులేట్స్ చెప్పి లేకపోతే అది లేదు, ఎందుకంటే వాళ్ళు గెలవాలన్న కోరిక మనకు లేదు, వీళ్ళు ఓడిపోవాలన్న కోరిక లేదు. సార్ సార్ నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా? చూసాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చూసారా? ఆయనలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందా పెరిగిందా? కాన్ఫిడెన్స్ సంబంధం లేదండి, ఎవరైనా ఒక హార్డ్ హర్టింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మన ఇంట్లో ఎవరైనా కాలం చేశారో లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాగలేదో అంటే ఊహించని పరిణామం ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మీ ఫేస్లో కానీ ఆ రియాక్షన్ కనబడుతుంది. దట్ డజంట్ మీన్ దట్ అదే దాంట్లో ఉంటారని కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, 1 వీక్ 10 డేస్ పడుతుంది. దాని నుంచి ఆబ్వియస్గా ఎవరైనా రికవర్ అవుతారు. హీ గాట్ 40% ఓట్ బ్యాంకింగ్ కదండి, తక్కువ కాదు, అంటే దాదాపుగా 30 లక్షల చిల్లరది వేసి ఆపోజిషన్ ఓట్లు పక్కన పెట్టేది అనుకోండి, అంటే వాళ్ళు వద్దనుకొని ఓట్లు వేసిన వాళ్ళు దాదాపుగా 1 కోటి మంది మిమ్మల్ని నమ్మే ఓట్లు వేశారు, అంటే నాకు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాను అనుకున్న వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి కొంచెం స్లోగా మీ వెనకాల లుక్ బ్యాక్ చూసుకున్నాను అనుకోండి, ఎవరో కాలం చేశారు అయిపోయింది, కానీ నా వెనకాల నా కుటుంబం ఉంది, నా జాబ్ ఉంది, నేను నడపాల్సిన పిల్లలు ఉన్నారు, ఇన్ని ఒకసారి చూసుకున్నప్పుడు మళ్ళీ మనిషి రికవర్ అవుతాడు.
సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనుకుంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్కి దానికి సంబంధం లేదు సార్. జనసేన పార్టీకి 6% మాత్రమే ఓటింగ్ వచ్చింది. 6% ఓటింగ్ వచ్చిన జనసేన పార్టీ 21 సీట్లని కైవసం చేసుకుంది. మరి 40% వచ్చిన వైఎస్ఆర్సిపి ఎందుకని 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది సార్? మీరు ఈరోజు పార్టీ పెట్టారనుకోండి సార్, సార్ ఈరోజు మీ పెళ్ళి అయిందా? అవునండి అయింది. మీరు రెండు పెళ్లి సంబంధాలకు వెళ్ళారు, రెండు మీకు వర్కౌట్ అవ్వలేదు, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. రెండు పెళ్లిళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా, మూడో పెళ్లి సంబంధం మీకు ఎలా అవుద్దంటే ప్రీవియస్ ఇది అది ఎప్పుడు దాన్ని బేస్ చేసుకోకూడదు. అది ఊటిని ఒక జస్ట్ కంపేర్ చేసిన పనికి వస్తుంది కానీ చాలా మంది అంటున్న మాట ఏంటంటే సార్, 40% ఓటింగ్ వచ్చింది, కనీసం మాకు 60 సీట్లన్న రావాలి కదా జనసేనకి. అది మన సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పర్సంటేజ్ యాక్చువల్లీ కరెక్ట్ అయితే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, అలా ఉండాలి. ఒక పార్టీకి ఇప్పుడు 40% వచ్చింది కదా, 40% ఉన్నప్పుడు రిప్రజెంటేషన్స్ కూడా 40% ఉండాలి. కానీ మన రూల్ ఏంటంటే ఇండివిజువల్ నియోజకవర్గ వారికి వేస్తున్నాం. 51% 100 చోట్ల వచ్చింది అనుకోండి, 100 చోట్ల మీకు 49% వచ్చినా కానీ ఒక సీట్ కూడా రాదు. 50% దాటేసింది అనుకోండి, 53% వచ్చింది, ఒక సీట్ కూడా రాదు. అలాంటి ఇండివిజువల్ నియోజకవర్గాలు మన సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మనకి ఎవరైతే ఉన్నారో మనకు ఎమ్మెల్యేస్ వాళ్ళు పర్సంటేజ్ ప్రకారంగా ఉంటే మీకు ఎక్కువ వాయిస్ అనబడుతుంది. ఇప్పుడు 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్కి 11 మంది కదా, వాయిస్లో తప్పు కదా అది. సో ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఎంచుకున్న విధానంలో ఎక్కడో ఆ మిస్టేక్ అయితే ఉంది 100%. సార్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది షాక్లో ఉన్నారు, అంటే ఎందుకు ఇలా ఓడిపోయామనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రోజులు గడిచే కొద్దిగా అంటే దేశ విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వారు సైతం, ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ అనాలిసిస్ట్ సైతం ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది, జరిగుండొచ్చు అనే ఒక అభిప్రాయానికి వ్యక్తం చేస్తున్నారు సార్. దాని మీద మీ కామెంట్. మీకు అన్ని డివైజెస్ ఒక దగ్గర పెడతారండి, జిల్లాకు ఉన్న దగ్గర పెట్టి ఏ డివైజెస్ ర్యాండమైజేషన్ అంటారు దాన్ని. ఫస్ట్ ర్యాండమైజేషన్ మీద ఫస్ట్ చెక్కింగ్ చేస్తారు. ప్రతి డివైజ్ని ఓపెన్ చేసి పొలిటికల్ పార్టీస్ని అందరిని పిలుస్తారు, దీంట్లో ఏదైనా చిప్ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి. అది దాదాపుగా 3 వారాల పాటు జరుగుద్ది. ఇప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టారు విజయవాడలో, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ సెంట్రల్ అందరిని పిలిపించి ప్రతి డివైజ్ ఓపెన్ చేసి చూపిస్తారు. తర్వాత ఫస్ట్ ర్యాండమైజేషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంటుంది అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల 4 నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అప్పుడు పిలిపిస్తారు. తర్వాత మనకు బూత్ లెవెల్కి వెళ్తుంది, అప్పుడు పిలిపిస్తారు. ఈ ప్రాసెస్లో ఒక 5% ఓటింగ్ మీరు వేయండి అని వాళ్ళ ముందే వేసి స్లిప్పులు కరెక్ట్గా వస్తుంది చూపిస్తారు, అప్పుడు పొలిటికల్ పార్టీస్ పిలిపిస్తారు. దాని తర్వాత మీకు బూత్కి వెళ్ళిపోతుంది చూడండి, మీరు ఓటేసిన బూత్కి వెళ్తుంది చూడండి, మీరు 1000 కంటే ముందర పొద్దున్న తెల్లవారుజామున 50 ఓట్లు వేయిస్తారు వాళ్ళ చేత. 50 ఓట్లు వేయించి దాన్ని సీల్డ్ కవర్లో ట్యాగ్ చేసి 50 ఓట్లు మీరు అనుకున్నట్టే పడ్డాయా లేదా చెక్ చేసుకుంటారు. ఇది 5వసారి. దాదాపుగా ఈ విధంగా 7 నుంచి 8 లేయర్లు జరుగుద్ది. 8 లేయర్లు 6 అంటే బూత్ లెవెల్కి వచ్చే వరకు కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిప్రజెంటేట్ ప్రతి బూత్లో జరిగి ఉంటుంది. మీకు ఏదైనా బూత్ కాడి నుంచి మేము 50 ఓట్లు వేస్తే మాకు 30 ఓట్లే పడ్డాయి కనపడుతుండే మిషన్ తప్పంటే అక్కడే ఆపేస్తారు. ఇప్పుడు మొత్తం రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వచ్చి ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం, మీరు నిజంగా డౌట్ ఉంటే ఈ 6 స్టేజ్లు ఎక్కడ చెప్పినా ఎలక్షన్స్ ఆపేస్తారు అక్కడ సార్. అది అట్లా ఎందుకు డౌట్ పడుతున్నారంటే సార్, ఇప్పుడు మీరు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీకు తెలుసు కదా, చూసే ఉంటారు. ఆయన ప్రజల్లో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్తో. అంతకంటే ముందు ఆయనకి అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన ఒక బహుశా ఒక 1 మంత్ బిఫోర్ ఆయన ఆ ఏరియాకి వెళ్ళి ఉండొచ్చు. అంటే ఆయన ఫేస్ కూడా ప్రజలకి ఎక్కువ నోటెడ్ అయిన సందర్భం. మరి ఆయన ఎలా గెలిచారు అనేది మీకు ఎలక్షన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లేయర్స్ ఏంటంటే 80-90% ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఎక్కడో మీరు చెప్పినట్టు కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు రేర్ కేసు 10-20% వరకు పుల్ చేయగలుగుతారు, మోర్ దాన్ 10,000 ఓట్స్ వరకు వాళ్ళ ఇండిపెండెంట్గా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలుగుతారు. బట్ మీకు ఈ 80% ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంది చూసారా, దాంట్లో ఎప్పుడైతే మీకు పార్టీ మీద అగెనిస్ట్గా పడుతుంది అనుకోండి, మీకు సర్టెన్ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నప్పుడు ఇండివిజువల్ క్యాండిడేట్ వచ్చే 20% ఆయన కూడా ఒక వీడియో చేశారు చూసారా, ట్యాంపరింగ్ జరిగింది కేకేకి ఎలా తెలిసిన. సో నేను అది ఓకే, అది ఎవరు నేను కమెంట్ చేయొచ్చు నాకు ఇబ్బంది లేదు. నేను మామూలు వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళల్లో ఆయన మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి, బట్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ వన్. బట్ నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే తిరిగిన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్టెన్ టైం పట్టుకుని 2 అవర్స్ 3 అవర్స్ తిరిగిన వాళ్ళు ఒక 5-6 మందిలో ఖచ్చితంగా కేతిరెడ్డి గారు ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ మన దగ్గర ఎప్పుడైతే క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు జరుగుద్దంటే మీకు ఇటికిరాయికి మధ్య సిమెంట్ లేయర్ అయినప్పుడు, అంటే ఒక పార్టీ ఎమోషనల్గా పార్టీ ఇప్పుడు ఈయన ఇండివిజువల్గా కరెంట్ అయ్యారు, పార్టీ ఎమోషనల్గా ఓన్లీ ఏది ఎమోషనల్గా అంటే మంచి స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ మున్సిపాలిటీ. ఇంతకుముందు మనకు వైఎస్ఆర్సీపీ రాకముందు అందరం ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం,
వీళ్ళు వచ్చాక మంచి గవర్నమెంట్ హాస్టల్స్కి స్కూల్స్కి వెళ్తున్నామని అని అనుకోండి, అంటే ఇటుకరా మంచి సిమెంట్ పడ్డట్టు, ఇప్పుడు ఇంకా క్యాస్ట్ రాదు, ఇప్పుడు ఎప్పుడైతే అది లేదనుకోండి, నేను ఒక యాదవ్ని, యాదవ్కి ఎవరు కోటేయాలి, నేను ఒక రెడ్డిని, నేను ఎవరు కోటేయాలి, నేను కమ్మని కాపుని ఇట్లా ఓటేస్తుంది. మీరు మళ్ళీ ఆ లేయర్ లేనప్పుడు మళ్ళీ ఇటుకరాల మధ్యే ఉంటుంది అనమాట ఓటు బ్యాంక్. ఇటుకరా అనేది క్యాస్ట్ బేస్డ్ అనుకుంటే, సో మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ వచ్చినప్పుడు తిరిగినా తిరగకపోయినా సంబంధం లేదు, మళ్ళీ ఆ ప్యాటర్న్ అయిపోద్ది. ఇప్పుడు ఆబ్వియస్గా బలమైన రెండు కమ్యూనిటీలు కలిసి ఆ అడ్వాంటేజ్ అవుద్ది. ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ఓటు బ్యాంకింగ్ ఉంటుంది, రోడ్లు బాగాలేవని, కాలువలు బాగాలని, ఉద్యోగస్తులని, ఉద్యోగం కోరాలకుని. దీంట్లో కేతిరెడ్డి గారి పాయింట్ కిందకి వెళ్ళిపోద్ది, ఏముంది తిరిగినప్పటికి కూడా అర్థమవుతుంది మేము అవునండి. సో ఆయన తిరగలేదని, ఆయన చేయలేదని కాదు, ఆబ్వియస్గా ఇంత తిరిగినా గెలవలేదు కదా అని అటు ఉంటుంది. బట్ ఈ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ప్రధానం అనమాట దీంట్లో. సార్ ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక 2 ఇయర్స్ కరోనాకి పోయింది. కరెక్ట్. ఆ టైంలో ఎవరు రాజకీయ నాయకులంతా వారి వారి ఇళ్లలోనే ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. మిగతా 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఏమీ చేయలేదంటారా? చేస్తారు, 100% చేయకుండా ఎందుకుంటారు, చేశారు. కాబట్టి మీకు 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. 40% పడ్డ ఓట్ బ్యాంకింగ్ మొత్తం 32 లక్షల ఓట్లు, 32 లక్షల ఓట్లు అంటే 40% ఓట్ బ్యాంకింగ్ మొత్తం. దాంట్లో ఫ్రీ స్కీమ్స్కి లేదా ఉచిత పథకాలకు డబ్బు ఓట్లు ఏరని వేస్తారు దానికి కూడా. దానికి ఇచ్చిన ఇప్పుడు అమ్మఒడికి పడ్డ ఓట్లు ఉంటాయి, లేకపోతే మా వాళ్ళు నాడు నీడుకు పడ్డ ఓట్లు ఉంటాయి. బట్ ఆ ఓట్ బ్యాంకింగ్ సరిపోదు అంటున్నాను, ఆ కరువు తీసుకుని దానికి ఎక్స్ట్రా 10%. మీరు ఆ ఎక్స్ట్రా కరువు రావాలంటే సంథింగ్, ఆ ఎమోషనల్గా కనెక్షను ప్లస్ జీవితాల్లో వాటికి వచ్చిన మార్పులు ఇవి కనపడాలి. సార్ మీ ప్రిడిక్షన్ని తర్వాత మీ నుంచి అంటే మీ ఫాలోవర్స్ కానీ చాలామంది ఇప్పుడు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు, అవి పొలిటికల్ పార్టీలకి మొత్తం అన్ని పార్టీలు వాళ్ళు, వైఎస్ఆర్సీపీ మరలా అంటే నిలదొక్కునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఇంకా పార్టీ భూస్థాపితం అయినట్లేనా? అంటే మీకున్న అనాలిసిస్. భూస్థాపితం అనేది ఉండదండి, ఇప్పుడు మీకు అదే కదా, 1 కోటి మంది వేశారు. కాకపోతే లీడర్ ఎటువంటి డిసిషన్ తీసుకునేదానికి అనేది ఆధారపడుతుంది. ఇప్పుడు 23 సీట్లే వచ్చాయి పోయినసారి, 23 నుంచి భూస్థాపితం అయిపోలేదు కదా టీడీపీ. అది లీడర్ తీసుకునే నిర్ణయాలను బట్టి, అపోజిషన్ ఇచ్చే అవకాశాలను బట్టి మళ్ళీ అందుబుచ్చుకోండి, దాని మీద మనం ముందుకు వెళ్ళగలం. తప్పకుండా లేస్తుంది అంటారు, మళ్ళీ అయితే నిలబడుతుంది. తప్పకుండా అవకాశం 100% ఉంటుంది. మీరు 40% వచ్చిన ఓట్ బ్యాంకింగ్ చూడాలి, కానీ 11 మంది రేపు పొద్దున్న వెళ్ళిపోయారు అనుకోండి, 11 మంది వెళ్ళిపోయినా, 0కి వెళ్ళిపోయినా కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి కదా మీకు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్ అడ్వాంటేజ్ చూసుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్టు ఓట్ బ్యాంకింగ్ లేదనుకుందాం, జనసేనకి ఇంతకుముందు 5 నుంచి 6% కదా ఓవరాల్గా వచ్చింది, దట్ డజన్ మీన్ దట్ ఇప్పుడు పుల్ చేయగలిగింది కదా. ముందు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ మీకు బలాన్ని ఇచ్చేదానికి ఆస్కారం అవుద్ది, ఒకవేళ అది లేకపోయినా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సార్ మోడీ గారిని ఏమైనా కలిశారా గతంలో కానీ? నేను కలవలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిశారా గతంలో కానీ ఇప్పుడు కానీ? ఇప్పుడు అభ్యసంగా వర్క్ ఉంటే వర్క్ పెట్టి కలుస్తాం సార్. మామూలుగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయిందంటే నేను భాను గారితో ఎలా మాట్లాడతాను, ఎవరితోనో నేను అలాగే మాట్లాడతాను, నేను క్లారిటీగా చెప్పేదానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ స్టేచరు నాకు భయాన్ని కానీ లేదా వాళ్ళ తక్కువ స్టేచరు నేను గర్వాన్ని కానీ రెండు ఇవ్వవు నాకు. సార్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అంటే ఆయన అనుకున్నట్టు అభివృద్ధి పరంగా? అంటే ఒకటి సార్, ఎనీ పార్టీకి ఒక డిఫికల్టీ ఏంటంటే, మీకు 100 రూపాయల్లో 80 రూపాయలు ఫ్రీగా ఇస్తాను అనుకోండి, మిగతా 20 రూపాయల్లో డెవలప్మెంట్ చేద్దాం అనేది ఎవరికైనా కొంచెం కష్టమే దాంట్లో సార్. ఎందుకంటే అది నవరత్నాలు కావచ్చు, సూపర్ సిక్స్ కావచ్చు, అది కత్తి మీద సవాలు అంటది అనమాట. మీకు 100 రూపాయలు 20 రూపాయలు ఫ్రీగా ఇచ్చి 80 రూపాయలు కొంచెం డెవలప్మెంట్ చేద్దామంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు 60-70 నుంచి 80 రూపాయల వరకు వెళ్ళిపోతున్నప్పుడు, సో 20 రూపాయలతో మీరు అద్భుతాలు చేసి చూపించాలి, అది చాలా కత్తి మీద సవాలు ఎవరికైనా కానీ. సార్ ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తారా, లేదంటే వైసీపీ వాళ్ళు చేసినట్లు మేము చేయము అనేదానికి అంటే ఆ రకంగా ఉంటుందంటారు వారి పరిపాలన? ఆబ్వియస్గా ప్రజలు కోరుకునేది అయితే మటుకు మీ పని మీరు చూసుకోమనే అనుకుంటారు, ఎందుకంటే మీరు మిమ్మల్ని వాళ్ళు కక్షపూరితంగా చేశారు కదా, అలా మీరు చేయండి అని ప్రజలు ఎక్కువ మంది కోరుకోరు. ఆబ్వియస్గా ఒక పార్టీలో ఉన్న వాళ్ళు నలిగిన వాళ్ళకి మనం వాళ్ళని కొట్టాడు, మనం కొట్టాలని ఉంటుంది. ఆల్రెడీ దాడులు చేస్తున్నారు కదా, అదే అది ప్రజలు కోరుకోరు కదా. ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఆబ్వియస్గా మీరు మిమ్మల్ని గెలిపించింది ఈ సెక్షన్స్ కాదు అనేది క్లారిటీగా ఉంటుంది. సార్ వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఒక 4 చెప్పండి. ఒకటి అంటే ప్రధాన కారణాలు కూటమి అంటే కొన్ని ఉంటాయి కదా సార్, చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రధాన కారణం మారిపోతూ ఉంటుంది, అని జనరలైజ్ చేయలేం కానీ, బట్ ఆన్ యావరేజ్ వచ్చేసి ఒక కూటమి కట్టడమే కూటమికి ఒక అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్. రెండోది వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు. ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అది ప్లస్ అయింది, అది పాదయాత్ర ప్రజలతో అనుసంధానం లేకపోవడం. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీది ఎక్కడ, ఏ జిల్లా మీ సొంత జిల్లా? ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. ఎన్టీఆర్ విజయవాడ, విజయవాడలో ఉన్న పక్కన పెట్టండి, విజయవాడ అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి. మామూలుగా శ్రీకాకుళం జిల్లాలో ఒక 1 వీక్ స్టే చేశారనుకోండి, 1 వీక్ స్టే చేయడం వల్ల పరిపాలన దాంట్లో ఏం మార్పులు ఉండవు. విజయవాడలో స్టే చేసినా అదే సంతకం, అదే ఐఏఎస్ ఆఫీసులతో పనిచేస్తారు, శ్రీకాకుళంలో చేసినా అదే. కానీ శ్రీకాకుళంలో స్టే చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఎమ్మెల్యేలు వచ్చి బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, డిన్నర్కో, టీకో, కాఫీకో వచ్చి కలుస్తుంటారు.
వాళ్ళు ఒక్కరే కలవరు, వాళ్ళతో పాటు ఒక మండల అధ్యక్షుల్ని లేకపోతే విలేజ్లో ఉన్నటువంటి టాప్ లీడర్లు వచ్చి కలిసి సమావేశాలు పెడతా ఉంటారు. ఒకసారి మీకు జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ ఉన్నంత వ్యక్తితో ఒక మండల లెవెల్ లీడర్కి వచ్చి కలిసి ఒక 2 నిమిషాలు స్పెండ్ చేసినా కానీ వెనక్కి వెళ్ళి వర్క్ చేసే విధానం చాలా ఉంటుంది. అంటే ఆయన ఒక్కడే వచ్చినట్టు కాదు, ఆయన వెనకాల 1000 మంది వచ్చినట్టు. ఈ కాన్సెప్ట్ మిస్ అయింది అనుకోండి, లాజిక్ ఓవరాల్గా దాని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. సార్, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏదైనా వైసీపీకి తీవ్ర నష్టం కలిగించిందా? తీవ్ర నష్టం కాదు కదండి, అది 1+1+1 ఇటుకరాలు లాగా మనం 10 ఇటుకలు బరువు అనుకోండి, ఒక ఇటుకరా అదయింది కనెక్ట్ అయ్యేదానికి ఆబ్వియస్గా కూటమి అనే కాన్సెప్ట్ అక్కడ వచ్చింది కదా. సో 1+1+1 అవి కూడా ప్రధాన సంచలనమైనటువంటి విషయం కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేను కరెక్ట్ కాదంటలేదు. అది ఒక్కటే ఉండి ముందు చాలా అద్భుతంగా ఉంది, తర్వాత చాలా అద్భుతంగా ఉంటే అది ఒక్క ఫ్యాక్టర్ మీద గెలవదు పార్టీ. అదొకటి ఎమోషన్ మీకు కనెక్ట్ అయ్యేదానికి ఉపయోగపడింది అంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకుండా ఇంకేదైనా ఓడిపోవటానికి ఇంకొక 2-3 ఏదైనా మీ అనాలిసిస్? అదే సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు, అలాగే మామూలుగా బేసిక్ స్ట్రక్చర్లో అంటే రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోతే కరప్షన్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఒక కేసు అంటే ఇక్కడ దగ్గర పంపించడం కానీ లేదా మినిస్టర్స్ యొక్క ప్రవర్తన విధానం కానీ లేదా ఆల్రెడీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ అప్లై చేసిన వాళ్ళకు ఉన్నటువంటి తీరు కానీ కొత్తగా రాకపోవడం కానీ జాబ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ ఉంటాయి, మనం ఒకటి కాదు. అలాగే రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ ఉండొచ్చు, కడపలో ఉన్న ఇష్యూ ఇంకో దగ్గర ఉండొచ్చు, వైజాగ్లో దాని రాజధాని కనెక్ట్ కాకపోవడం కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టర్. సార్, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ఇప్పుడు మీరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ఎంజాయ్ చేయట్లేదు, అన్ని చోట్ల కూటమి వారికి సంబంధించిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు, మీకు సన్మానాలు చేస్తున్నారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? మాస్టర్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీనా టీడీపీ పార్టీనా? మీరు నేను న్యూట్రలేనండి. న్యూట్రలే కదా, మీరు నేను ఫోన్ చేసి అడుగుతాను మిమ్మల్ని ఏ పార్టీని ఇంటర్వ్యూ చేసే వాళ్ళని. ఆబ్వియస్లీ కలిసే వాళ్ళకి ఒక అభ్యాసం మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ అభిమానించారు. ఈసారి టీడీపీ వాళ్ళు అభిమానాన్ని నేను దాంట్లో వెనకాల ఉన్నటువంటి కులాలని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ని ఆబ్వియస్గా పోయినసారి ఒక మీడియా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్న మీడియా ఎక్కువ ఫేవర్గా చేస్తుంటుంది, ఎక్కువ ఇంటర్వ్యూలు కూర్చోబెట్టింది. అలాగే ఇప్పుడు టీడీపీ ఉన్న ఫేవర్గా ఎక్కువ కూర్చోబెట్టచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది ప్రజల్లోకి వెళ్తుందా లేదా, నేను ఎవరైనా కలవాలని మనస్ఫూర్తిగా వచ్చిన కలవగలుగుతున్నాను లేదా, వాళ్ళ ఉద్దేశాలని లేదా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి దాన్ని నేను దాన్ని బేరీ చేయలేను కదా, ఫిల్టర్ పెట్టలేదు. కలవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎంత వీలుంటే అంతవల్ల కలిసేదానికి ట్రై చేస్తున్నాను. సార్, మీ సక్సెస్ని చూసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్గా హ్యాపీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుందండి. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు మనం కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఫేజ్ 2లో ఉన్న నష్టాలు ఏంటంటే మనం 10 నిమిషాలు కూడా వాళ్ళతో స్పెండ్ చేయలేము, పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటర్వ్యూలోనో లేదా మీటింగ్లోనో ఉంటుంది. ఫేజ్ 2లో అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏదో సినిమా ఉంది కదా, మనం హాయిగా అందరం కలిసి అన్నం ముద్దలు తింటున్నాం, భోంచేస్తున్నాం కదా, ఇన్ని రోజులు అన్ని అప్పుడు అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సార్, ఎంతమంది సార్ మీ పిల్లలు? ఎంతమంది? నాకు 2 పిల్లలు అండి. ఏం చదువుతున్నారు? 2 కొడుకులు, పెద్దోడ పేరు చెగువర. చెగువీర, మనం చెగువీర అంటాం, టెక్నికలీ చే గువార. చెగువార, ఓకే. మనం తెలుగులో చెగువీర, వీర అనే వీరత్వం ఉంటుంది కాబట్టి చెగువీర అంటాం. చే అంటే అన్న అని, అతని పేరు గువార. సో ఆ పేరు పెట్టుకున్నాను పెద్దవాడు. వాడి 5th క్లాస్ చదువుతున్నాడు. చిన్నవాడు వచన్, వచన్ అంటే మాటిస్తాం కదా అట్లా, వచన్. తను 4 ఇయర్స్. సార్, మీ వైఫ్ ఏం చేస్తారు? ధనలక్ష్మి తన పేరు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. మీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాక తను కంటిన్యూ చేస్తున్నారు. నేటి వచ్చేసాను. సార్, ఫాదర్ ఉన్నారా? ఫాదర్ మదర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. ఆయన బిఎస్ఎన్ఎల్ జేఈగా రిటైర్ అయ్యారు, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, డిస్ట్రిక్ట్ వరకు బాగా సుపరిచితం అక్కడ వరకు. అమ్మ కృష్ణవేణి హౌస్ వైఫ్, తన మ్యూజిక్ ఇల్లు. సార్, కుప్పకూలు వైఎస్ఆర్సీపీకి మీరు ఇచ్చే ఫైనల్ గా సందేశం? కుప్పకూలిపోవడం కరెక్ట్ కదా? ఇలా చేస్తే మరలా మీరు నిలదొక్కునే అవకాశం. అసలు ఫస్ట్ కుప్పకూలిపోవడం అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదంట. ఇప్పుడు మనకు 1 లక్ష రూపాయలు పోతుంది వస్తుంది, అది వ్యాపారంలో కొంచెం ముందుకెళ్తాం వెనక్కి వెళ్తాం. కుప్పకూలిపోవడం అంటే మనం మళ్ళీ ఎమోషనల్గా వీక్ అయిపోతాం, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ పార్టీకి. అంటే ఆల్మోస్ట్ కుప్పకూలిపోయినట్టుగా సార్, ఇప్పుడు 11 సీట్లకి 151 సీట్లతో నెంబర్స్ వస్తున్నారు. లాస్ట్ టైం 151 వచ్చే కదా, మీరు అద్భుతం సక్సెస్, మిమ్మల్ని తిరుగులే అట్లా కూడా అనుకోకూడదు. ఇప్పుడు కూటమైనంతే తిరుగులేని విజయం అలా అనుకోకూడదు. మీకు ఒక బాధ్యతనిచ్చారు, మీకు అలాగే అపోజిషన్ కూడా ఆ బాధ్యతనిచ్చారు. 40% టెక్నికల్గా అసెంబ్లీలో అపోజిషన్ ఉంటుందా లేదని కాదు, 40% మంది ప్రజల్ని మీ వైపు నిలబడ్డారు. ఇట్స్ నాట్ ఈజీ జోక్. మీరు స్టాండర్డ్ నిలబడండి, నీ వెనకాల 1 కోటి మంది నిలబడ్డారు అనుకోండి. ఇప్పుడు మీ ఆఫీస్లో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నాం కానీ మనం కొద్దో గొప్ప నీట్గా ఐరన్ బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలని ఎట్లా వస్తుందో, అటువంటి మీ వెనకాల 1 కోటి మంది ఉన్నప్పుడు మీరు ఎంత ఉండాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి? యూ హ్యావ్ టు సీ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ అండ్ 1 కోటి మంది పైనే.
సార్, ఎందుకని మీరు కూటమిని హైలైట్ చేయట్లేదు, ఇటు వైసీపీని అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడట్లేదు, చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. నేను అంటే మీరు ఎక్కడైనా సరే కూటమి మీద మీరు కొంచెం అంటే మంచిగా పాజిటివ్గా మాట్లాడతారేమో, మీరు కూటమికి అనుకూలంగా ఉన్నారని నేను అనుకుంటాను కూడా అవకాశం ఇవ్వట్లేదు. మీరు అంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఎక్కడ హైలైట్ చేసి మాట్లాడలేదు, అదేవిధంగా వైసీపీని కూడా మీరు అంటే డిగ్రేడ్ చేసి హైలైట్ చేసి, అంటే మీరు అంటే హైలైట్ అంటే పని వాళ్ళు గెలవాలని ప్రయత్నించడం కాదు. వాళ్ళు గెలవాలి, ఇందాక చెప్పినట్టు కూటమి గెలవాలన్న కోరిక నాకు 1% లేదు. జన వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలన్న కోరిక కూడా 100% కూడా లేదు. అలాగే జనసేన కావచ్చు, వాళ్ళకి ఒకరికి బాధ కలిగించవచ్చు, వాళ్ళకి ఒకరికి ఆనందం కలిగించవచ్చు. మనం చెప్పే ఓవరాల్ వర్క్ ఏంటి అంటే, వాస్తవానికి మీ మాటల్లో మీరు ఎవరికి ఫేవర్ అనేది అర్థం అవ్వట్లేదు సార్. నేను ఎవరికి ఫేవర్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం ఏదైనా కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మనం వైసీపీ గురించి మాట్లాడితే అర్థమైపోతుంది మనం వైసీపీకి ఫేవర్, ఇతను వైసీపీ సానుభూతిపరుడు, ఇతను టీడీపీ సానుభూతిపరుడు. నాకు ఒకటి సానుభూతిపరుడు అని క్లారిటీ ఉంటుంది. మీరు ఏంటంటే ఏదైనా రోడ్లు కాలువలు మురికి కాలువలు లేకపోతే ఇన్ని మనకు ఎంతో మంది స్వాతంత్రం కోసం చచ్చిపోయి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి వాళ్ళ టైం స్పెండ్ చేసి వాళ్ళకి డబ్బులు ఉన్న డబ్బులు దానికి ఎంతో ఇచ్చి విరాళాలు ఇచ్చి మొత్తానికి పోరాటం చేసి ఒకడు చచ్చిపోయాడు, ఒకడు వెనకాల ఉండొచ్చు, ఎన్నో చేశారు. దాన్ని పర్యవసానమే మనం ఈ విధంగా కొంచెం హ్యాపీగా ఉన్నాం. బట్ బయటకు వస్తే గవర్నమెంట్ ఏదైతే చేతిలో ఉందో అది రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఈ సెక్షన్లో మీరు డెవలప్ చేయమని ఆ సానుభూతి అయితే నాలుగు 100% ఉంటుంది. నేను యాక్చువల్గా ట్రై చేస్తూ ఉన్నాను సార్. అంటే మీరు అసలు ఎవరికి ఫేవరు ఎవరికి ఎగనెస్ట్ అనేది నేను ట్రై చేస్తూ ఉన్నాను ఈ ఇంటర్వ్యూలో. కానీ ఎక్కడ కూడా మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా క్లియర్గా ఉన్నారు. మీరు ఎవరికి అనుకూలంగా లేరు, ఎవరికి వ్యతిరేకంగా లేరు. నేను ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పారు. పాత ఇంటర్వ్యూకి వెళ్ళండి, 7 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇప్పుడు నా అభ్యర్థిగా చాలా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఒకవైపు పుల్ చేయాలని ట్రై చేస్తారు, వైఎస్ఆర్సీపీని తిట్టాలను లేకపోతే కూటమి అప్పుడు తిట్టించాలను, చంద్రబాబుని తిట్టించాలను. నేను ఎప్పుడు నా సెక్షన్ కాదు కదా అది. నేను సమస్యలు కావాలంటే తిడతాను. మీ సమస్యలు చేసుకోలేరా బాబు, ఏం చేస్తున్నారు పరిపాలన తిడతాను. సమస్య బేస్డ్గా, వ్యక్తి బేస్డ్గా తిట్టడానికి సమస్య బేస్డ్గా తిట్టడానికి కొంచెం చిన్న ఫరక్ ఉంటుంది. వాళ్ళకి నాకేం అడ్వాంటేజ్ కదా చెప్పాను. మీరు ఇప్పుడు మీ ఎదురుగ్గా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నా ఆయనతో నేను మాట్లాడే విధానంలో కూడా ఇదే ఉంటుంది. మేబీ మోర్ టెక్నికల్ విషయాలు మాట్లాడచ్చు, ఇక్కడిక్కడ అంశాలు మాట్లాడుకోండి సార్, ఈ పథకం వల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని. ద డజన్ మీన్ దట్ నాకేం ఆయన మీద ఎమోషనల్ కనెక్షన్ ఏమి ఉండదు. అది ఒక సక్సెస్కి ప్రధానమైన కారణం ఇది ఒకటి, ఆ న్యూట్రల్గా ఉండడమే. నేను అలా ఉంటే ఆబ్వియస్గా నా టీమ్మేట్స్ కూడా అలా చెప్పగలుగుతాను సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.